श्रीराम विजयम् नालगव अध्यायम् श्री साई महाराज महासमाधि की पदिहेनु रोजल मुंदु द्वारका मायिलो वजय अने ब्राह्मणुडि चेत राम विजय ग्रंथान्नी पारायण चेयिंचुकोनी श्रद्धगा श्रवणं चेसारु। मानव धर्मान्नी धर्मरक्षणकु आदर्शवंतमैन श्रीराम चरितामृतान्नी మీరందరూ ఆస్వాదించాలన్నది శ్రీ సాయి బాబా నిర్ణయం। బాబా మహాసమాధి సందర్భంగా సాయి టీవీ సగర్వంగా శ్రీరామ విజయ పారాయణని మీ ముందు ఆవిష్కరిస్తోంది। శ్రద్ధగా శ్రవణం చేసి తరించండి। జయ జయ రామ సీతారాం, జయ జయ వీర హనుమాన్, ఓం శ్రీ సాయిరామ్। 1వ అధ్యాయం మంగళాచరణం। శ్రీ గణేశాయ నమః। 3వ అధ్యాయంలో హనుమంతుడి జన్మ వృత్తాంతాన్ని దివ్య చరిత్రను తెలుసుకున్నాం। పురాణాల్లో ఆయనను గురించి ఎన్నో విభిన్న కథలు ఉండటానికి గల కారణాలు అందరికి తెలియజెప్పాలి। చతురులైన శ్రోతలు ప్రశ్నలు వేస్తారు। శ్రోతల ఆసక్తిని అనుసరించి కవి కౌశలంతో ప్రయోగించే అతి రసవంతమైన శబ్దజాలాన్ని దయతో ఆలకించండి। సత్యవతి పుత్రుడైన వ్యాస మహర్షి వివిధ కల్పాలలో భగవంతుడు ఎత్తిన వివిధ అవతారాల కథలను తెలియజేశాడు। ఆ పరమాత్మ ఒక అవతారంలో ప్రవర్తించినట్లు ఇంకో అవతారంలో ప్రవర్తించలేదు। ప్రతి ఒక్క అవతారంలోనూ విశేషమైన లీలలను ప్రదర్శించాడు। ఇవన్నీ వాస్తవాలే కాని విపరీతాలు కావు। లోగడ తృతీయ అధ్యాయంలో హనుమంతుని జన్మ కథను తెలుసుకున్నాము। ఆ తరువాత జరిగిన కథను సంక్షిప్తంగా సింహావలోకనం చేద్దాం। ముగ్గురు రాణులు గర్భవతులయ్యారు। శుద్ధ విద్యనాటి చంద్రుడు దినదిన ప్రవర్తమానమైనట్లు కౌసల్య, సుమిత్ర, కైకేయిల గర్భాలు పెరిగాయి। అప్పుడు కులగురువైన వశిష్ఠుడు రాణుల ఇష్టాయిష్టాలు కనుక్కొని శాస్త్ర విధిని అనుసరించి సీమంతం జరిపించమని దశరథుడికి సలహా ఇచ్చాడు। దశరథుడు గురుపాదాలకు అభివందనం చేసి ముందుగా కైకేయి అంతఃపురంలో ప్రవేశించాడు। పాయసం పంపకంలో వచ్చిన కోపాన్ని చల్లార్చడానికి లోగడ కైకేయి అంతఃపురానికి ఒకసారి వెళ్ళాడు। ఆ తరువాత ఆమె అంతఃపురంలో అడుగుపెట్టడం ఇదే మొదటిసారి। చెలికత్తెలు వెళ్ళి రాజాగమన వార్తను, రాక కారణాన్ని కైకేయికి శుభం పలుకుతూ తెలిపారు। సౌందర్యవతి అనే అభిమానం అభిజాత్యంతో నిండిన కైకేయి గర్భవతి కనుక ఆమె ద్వారం వద్దకు వచ్చి ఆహ్వానించకపోయినా దశరథుడే స్వయంగా వెళ్ళాడు। కైకేయి దశరథుని రాకను గమనించి కూడా చూసి చూడనట్లు ఉండిపోయింది। దశరథుణ్ణి చూసి కూడా కైకేయి కనీస మర్యాదలు చేయకపోయినప్పటికీ మహారాజు కైకను ఉద్దేశించి నీకేమి కావాలో కోరుకో, నీ మనసులో ఉండే వాంఛితాలని నెరవేరుస్తాను, ప్రియా దయచేసి నాతో మాట్లాడు అని బుజ్జగించి, ఓ సుకుమారి నీకోసం ప్రాణాలైనా అర్పించటానికి సిద్ధంగా ఉన్నానని దశరథుడు తిరిగి హామీ ఇచ్చాడు। అప్పుడు కైక, అయితే ఓ మహారాజా విను, కౌసల్య సుమిత్రలకు కలగబోయే సంతానాన్ని దిగంతాలకు పంపించాలి, వాళ్ళు అరణ్యాల్లో అలమటించాలి, వాళ్ల ఆచూకీ కూడా
మనకు తెలియకూడదు. నా పుత్రుడే సింహాసనం అధిష్టించాలి, ఇదే నా కోరిక. మీరు అధర్మంగా భావించవచ్చు, కానీ దోషం నాది కాదు. అన్ని లోకాలు నన్ను నిందించని, కానీ ఈ రకంగా చేస్తేనే నాకు ఆనందం. లోక దుఃఖమే నాకు హర్షం, అదే నా అభీష్టం అని అన్నది. శూలాల్లాంటి ఆ మాటలు విని మహారాజు హతాశుడయ్యాడు. దశరథుడు దుఃఖితుడయ్యాడు. కఠోరమైన కైకేయి కోరికలు దశరథుణ్ణి వివసుణ్ణి చేశాయి. నెమ్మదిగా అక్కడి నుంచి సాగి సుమిత్ర మందిరాన్ని సమీపించాడు. సంసార తాపదగ్ధుడైన వాడు సాధు సజ్జన సమాగమం వల్ల పొందే శాంతిని మహారాజు సుమిత్ర మందిరంలో పొందాడు. సుమిత్ర సార్థక నామధేయి. స్నేహగుణంతో సత్వభావంతో సంచరిస్తూ ఉంటుంది. మహారాజు ఆగమనం తెలియగానే హంస గమనంతో వెళ్ళి ఎదురేగి పాదాభివందనం చేసింది. స్త్రీలకు పతియే ప్రత్యక్ష దైవం. అందువల్ల సుమిత్ర దశరథుడికి షోడశోపచారాలు చేసి చేతులు జోడించి లజ్జతో తలవంచుకుంది. సుమిత్ర పరిచర్యల వల్ల కైక సదనంలో కలిగిన వ్యధ దశరథుడికి తొలగిపోయింది. చిరునవ్వుతో సిగ్గుతో తలవంచుకుని ఉన్న సుమిత్రను చూచి మహారాజు మనసు ఉల్లాసపూరితమైంది. ఏదైనా కోరిక కోరుకోమని అడిగాడు. మహారాజా, కౌసల్య గర్భాన పరమాత్ముడు, జగద్వంద్యుడు, జగదాత్మ అయిన భగవంతుడు ఉదయించబోతున్నాడు. నేను అతణ్ణే పుత్రుడిగా భావిస్తాను. ఆయనకే హారతులు ఇచ్చి ఆనందిస్తాను. నాకు జన్మించబోయే పుత్రుడు తన జ్యేష్ఠుణ్ణి సేవించగలడు. భక్తి భజనల పట్ల ఆసక్తి ఉండేవారు విషయాసక్తులు ఎలా కాగలరు అని సుమిత్ర సమాధానం చెప్పింది. పెద్దల పట్ల ఆరాధనను, సేవాభావాన్ని తీయని పలుకులతో సుమిత్ర వ్యక్తం చేసిన తీరు మహారాజు మక్కువను అధికం చేసింది. ముల్లోకాలు జయించినంత ఆనందంతో, అమృతం తాగినంత సంతోషంతో సుమిత్రను ఆలింగనం చేసుకున్నాడు. అనేక ఆభరణాలతో ఆమెకు దిష్టి తీసి యాచకులకు సుమిత్ర ద్వారా దానమిప్పించి, చంపక పుష్పంలా ఉండే ఓ సుకుమారి, నీ అభిమతం తప్పక నెరవేరుతుంది అని అన్నాడు. తరువాత పట్టపురాణి, జ్ఞాననిధి, పురాణ పురుషుని కన్న తల్లి, మూర్తీభవించిన ఆధ్యాత్మిక శక్తి, ముల్లోకాల్లోనూ కీర్తివంతురాలైన కౌసల్యాదేవి మందిరానికి సకల వైభవాలతో దశరథుడు బయలుదేరాడు. సేవకులు ద్వారం వద్ద మర్యాదలు చేసి దశరథుణ్ణి లోనికి ఆహ్వానించారు. చావడిలోనూ అభ్యంతర మందిరంలోనూ కౌసల్య కనిపించలేదు. ఆశ్చర్యంతో ఎంత వెతికినా మందిరంలో ఆమె జాడే తెలియలేదు. చివరకు మందిరం వెనక చెట్టు కింద కూర్చొని నిర్వికల్ప సమాధి స్థితిలో అంతర్ముఖి అయి సూర్య తేజంతో ప్రకాశిస్తూ, మహాయోగిని వలే భాసిస్తూ దేహభావాన్ని విసర్జించి బ్రహ్మానందంలో తేలి ఆడుతున్న కౌసల్యను కనుగొన్నాడు. ఆమెను ఆ స్థితిలో చూసిన దశరథుడు నిశ్చేష్టుడయ్యాడు. మనసులో ఏదో కినుక వహించి తనతో మాట్లాడకుండా ఉందనుకుని ఖిన్నుడయ్యాడు. ఆమె దగ్గర కూర్చొని స్నేహభావంతో ఊరడించసాగాడు. అయినా ఆమె కళ్ళు తెరవలేదు, దేహ స్పృహ లేదు. ఆది పురుషుడైన శ్రీ మహావిష్ణువు శ్రీరామచంద్రుడిగా
అవతరిస్తాడన్న విషయం దేవ ఋషులు సిద్ధులు పూర్వమే తెలియజేశారన్న విషయం అప్పుడు మహారాజుకు జ్ఞాపకం వచ్చింది. శ్రీరామ నామ స్మరణతో కౌసల్య కన్నులు తెరిచింది. ఆమెకు ప్రపంచమంతా సర్వవ్యాపకమైన రామ స్వరూపం కనిపించింది. ఆ సమయంలో దశరథుడు కౌసల్యతో హరినాక్షి మందగమన సందేహపడకుండా నీ మనోరథాన్ని తెలియజేయి తీరుస్తాను అని అన్నాడు. మాయాతీతుడైన ఆ జగద్రక్షకుడే నా గర్భంలో ప్రవేశించటం మూలంగా నా అజ్ఞానం నశించింది. జ్ఞాత జ్ఞేయి జ్ఞానం ఒకటైన వారికి స్త్రీ పురుష భేదం ఉండదు. అటువంటప్పుడు నీవు నేను అనే భేదం మాత్రం ఎక్కడిది అని అంది కౌసల్య. ఆ మాటలు విని దశరథుడు ఈమెకు నిజంగా దయ్యం పట్టింది. పిచ్చి బాగా ముదిరిపోయింది. ఏదేదో మాట్లాడుతోంది అనుకుని ఎల్లప్పుడూ పంచాక్షరి జపిస్తూ ఉండేవాడు సద్గురువు జ్ఞానఖని అయిన వశిష్ఠ మహర్షిని తోడుకుని రావలసిందని సేవకులకు ఆనతనిచ్చాడు. దర్భపై భూమిని నిలబెట్టగలిగినవాడు కమండలం మీద సూర్యుణ్ణి కూర్చోబెట్టి ఇంద్రసభకు తీసుకుని పోగలిగిన అద్భుత శక్తి సామర్థ్యాలు కలిగినవాడు అయిన వశిష్ఠుడు వెంటనే వచ్చాడు. గురుదేవా, చక్కగా ఆరోగ్యంగా ఉన్న కౌసల్యకు హఠాత్తుగా ఏదో మహాభూతం పట్టింది. మంచి పుత్రుడు కలగాలని యజ్ఞయాగాలు చేశాను. ఇంతలో కష్టం ప్రాప్తించింది. ఇప్పుడు నేనేం చెయ్యాలో కర్తవ్యం నిర్దేశించమని వశిష్ఠుణ్ణి దశరథుడు అడిగాడు. వశిష్ఠుడు కౌసల్యను పరికించి చూసి, ఈమె గర్భాన రఘునాథుడు జన్మిస్తాడు. ఈమె శ్రీరామునితో తాద్యాత్మ్యం చెందింది. స్త్రీమూర్తిగా నాకు గోచరించటం లేదు. ధనుర్భాణాలు ధరించిన ఆ శ్రీరామచంద్రుడే ఈమెలో సాక్షాత్కరిస్తున్నాడని భావించి బ్రహ్మానందంతో అష్టభావాలు హృదయంలో హత్తుకొని పోగా తన దేహభావాన్ని విస్మరించాడు. వశిష్ఠ మహర్షి కూడా పరిపక్వమైన బ్రహ్మానందంతో అచేతనుడయ్యాడు. దశరథుడు ఈ పరిస్థితిని చూచి భయపడ్డాడు. ముల్లోకాల్లో ఎవరికీ ఈ భూతాన్ని తొలగించే శక్తి లేదు, నేను నిర్భాగ్యుణ్ణి అని మహారాజు లోపలే కుమిలిపోయాడు. ఇంతలో వశిష్ఠుడు బ్రహ్మానందం నుంచి తేరుకుని కళ్ళు తెరిచాడు. ఇది గమనించిన దశరథుడు తన కులగురువు పాదాలకు నమస్కరించాడు. ఆ క్షణంలో వశిష్ఠుణ్ణి చూసిన దశరథుడు ఆనంద మనస్కుడయ్యాడు. స్వామి, నువ్వు సమర్థుడివి. ఇదంతా నాకు కొత్తగా ఉంది. నీకు కూడా ఆ భూతం ఆవరించిందా ఏంటి? నేను నిర్భాగ్యుడిని, నాకు సంతాన ప్రాప్తి లేదు అని విచారం వ్యక్తం చేశాడు. వైకుంఠవాసి కౌసల్య గర్భాన ప్రవేశించాడు. నీకు నలుగురు పుత్రులు కలుగుతారు, ఇది సత్యం. ఓ రాజేంద్ర, ఆ శ్రీమన్నారాయణుడు శంఖము చక్రము ఆది శేషువులతో సహా మీకు కుమారుడిగా జన్మిస్తాడు. ఆ పూర్ణ బ్రహ్మ జగద్గురువు మిట్ట మధ్యాహ్నం పుష్యమి నక్షత్రంలో శ్రీరామచంద్రుడిగా అవతరిస్తాడని వశిష్ఠుడు వివరించాడు. ఆ మాటలు విని దశరథుడి మోము అమిత ఆనందంతో వెలిగిపోయింది. మహారాజా, కౌసల్యాదేవికి నవమాసాలు నిండిన తరువాత వసంత ఋతువులో చైత్రమాసం శుక్లపక్షం నవమి భానువారం నాడు
మిట్ట మధ్యాహ్నం పుష్యమే నక్షత్రంలో సూర్య వంశజుడుగా ఆ జగన్నాథుడు పూర్ణ బ్రహ్మ జగద్గురువైన రఘురాముడు అవతరిస్తాడు. రాక్షసులను వధించి లోకులను దుఃఖ విముక్తుల్ని చేయటానికి అవతరించిన శ్రీరాముణ్ణి చూచి దేవతలు జయ జయ ద్వానాలు చేస్తారు. అయోధ్య నగరాన దేవతలు విమానాల్లో నుండి విజయ దుందుబులు మోగిస్తూ పుష్పవృష్టి కురిపిస్తారు. ఆ దివ్య మంగళ వైభవ వర్ణన ఆది శేషువుకు కూడా సాధ్యం కాదు. సంపూర్ణ బ్రహ్మానంద నిలయం ఆ శ్యామల వర్ణుని కుడి భాగాన శ్రీవత్సం, ఎడమ భాగాన శ్రీనికేతనం ఉంటాయి. ఇంద్రనీల ఛాయగల శ్రీరాముని శరీరంపై చర్చితమైన చందనంతో ఆ ఆవరణమంతా సుగంధ పరిమళాలతో గుబాళిస్తుంది. ఆ రూపం ముందు ఎవరూ సాటిరారు. ముల్లోకాల్లో ఉండే ఆనందం ఆ మూర్తి ముఖకమలములో మూర్తీభవించి ఉంటుంది. శుక్ర బృహస్పతులు ఇరువురూ శ్రీరాముని కుశలం విచారిస్తారు. ఈ విధంగా శ్రీరాముడి గురించిన వర్ణన వింటూ దశరథుడు పొంగిపోయాడు. నీటితో నిండిన మేఘాన్ని పోలిన దేహఛాయతో క్షీరసాగర నివాసి అయిన విష్ణుమూర్తి పుష్య నక్షత్రాన కౌసల్యకు శిశువుగా జన్మించాడు. భక్తులందరూ మృదు మధురంగా కీర్తిస్తూ ఆ బాలుడికి చరణాంకితులయ్యారు. వీరికి వేడుక కలిగించేందుక అన్నట్లు రఘురాముడు తన కాలి బొటన వ్రేలును నోటితో చప్పరించసాగాడు. కౌసల్యకు రాముడు జన్మించిన సమయంలో ఆనంద సూచకంగా జయ దుందుబులు మోగాయి. దుందుబుల మోతలు ఆకాశాన్ని దాటిపోయాయి. అప్పటి మంగళవాద్యాల హోరును వర్ణించటానికి ఆదిశేషువుకు కూడా అలవి కాదు. స్నానం చేసిన తరువాత పుణ్యాహవచనం చేసి కుమారుణ్ణి దర్శించి సంతోషాంతరంగుడై రాముడి నోట ఒక తేనెబొట్టు వేశాడు దశరథుడు. బాలుని జాతక చక్రం రాయించి యాచకులకు భూరిగా భూదానం, గోదానం చేసి రత్నాలను పంచాడు. రత్నఖచిత సింహాసనం మీద కౌసల్య రాముణ్ణి ఒడిలో పెట్టుకుని కూర్చుంది. ఆమె చుట్టూ మహామాయ జగత్తును ఆవరించి ఉన్నట్లుగా సూర్యుని చుట్టూ కిరణాల్లాగా విద్యుల్లతల్లా మెరిసే జిలుగు వస్త్రాలు ధరించిన 700 మంది రాణులు ఆసీనులై ఉన్నారు. వీరు కాక భూత భవిష్యత్ వర్తమానాలు తెలిసిన పండితోత్తములు వారి సమక్షంలో ఉన్నారు. ఆ సమయంలో కులగురువు వశిష్ఠుడు ముందుకు వచ్చి రాముని రూపాన్ని తిలకించి జన్మ కర్మలను నివారించే క్షీరసాగర నివాసి అయిన ఆ పరమాత్ముడే కౌసల్యా గర్భాన జన్మించాడు. జనులను ఉద్ధరించటానికి అవతరించిన అవతార పురుషుడు. ఈయనకు 12 ఏళ్ల ప్రాయంలో అకస్మాత్తుగా ఒక బ్రాహ్మణుడు వచ్చి మహారాజువైన నిన్ను ప్రార్థించి శ్రీరాముణ్ణి వెంట పెట్టుకుని పోతాడు. మొట్టమొదటి బాణంతో రాక్షసుణ్ణి వధించి గో బ్రాహ్మణులను యజ్ఞ యాగాదులను సంరక్షిస్తాడు. నీ పుత్రుడు చెయ్యబోయే మహత్కార్యాలను విపులంగా విను ఓ మహారాజా అని వశిష్ఠుడు భవిష్యార్థ్యాలను వినిపించాడు. పాదస్పర్శతో రాతిని నాతిగా మారుస్తాడు. భుజబలంతో ప్రచండమైన కోదండాన్ని విరిచి వధూరత్నాన్ని చేపట్టి ఏకపత్నివ్రతుడై ముల్లోకాల్లో తిరుగులేని వీరుడిగా ఖ్యాతి పొందుతాడు. మహాయోధుడైన బ్రాహ్మణాగ్రేసరుని క్షణంలో నిర్జించి
స్వజన సమేతంగా అయోధ్యకు మరలి వస్తాడు. శ్రీరామ పట్టాభిషేక సమయాన సంభవించే ఇక్కట్టుతో అయోధ్య వాసులు దుఃఖమగ్నులవుతారు. పితృవాక్య పరిపాలన కోసం శ్రీరాముడు భార్య సమేతంగా 14 ఏళ్ళు అరణ్యవాసం చేస్తాడు. ఆ కాలంలో ఆయన లేని సమయం చూచి ఒక రాక్షసుడు భార్యను అపహరిస్తాడు. భార్య వియోగ కాలం 6 నెలలు అనుభవించాల్సి ఉంటుంది. అరణ్యంలో భార్యను వెతికేటప్పుడు వానరాలతో సంబంధం కలుగుతుంది. అందులో ఒక ఉన్మత్త వానరాన్ని అతడికి తెలియకుండా చాటు నుండి వదిస్తాడు. గోటితోనే బ్రహ్మాండాన్ని ఎత్తగల బలమైన మరో వానర శ్రేష్ఠుడు సముద్ర మధ్యంలో ఉండే లంకను చేరుతాడు. అందరూ కలిసి సులభంగా దాటడానికి సముద్రం మీద సేతువును నిర్మిస్తారు. అప్పుడొక రాక్షసుడు రాముణ్ణి శరణు వేడుతాడు. అతడికి జరగబోయే సమరంలో మృత్యుభయం లేకుండా చిరంజీవునిగా చేస్తాడు. రాక్షసులందరినీ వధించి ఖైదీలుగా ఉన్న దేవతలను విడిపించి తిరిగి తన స్వస్థానానికి వచ్చి జయ జయ ద్వానాలతో అయోధ్య ప్రవేశిస్తాడు. పుత్రులతో వినోదపూర్వకంగా యుద్ధం చేస్తాడు. 11,000 సంవత్సరాలు రాజ్యాన్ని పాలించి అవసాన కాలంలో వైకుంఠం చేరుకుంటాడు. ఇవన్నీ విన్న దశరథుడు సంతోషంతో ఉప్పొంగిపోయాడు. వాల్మీకి రచించిన కథను సంపూర్ణంగా వశిష్ఠుడు దశరథుడికి వివరిస్తూ ఉండగా పాలు త్రాగుతూ రఘురాముడు వశిష్ఠుడి వంక చూడసాగాడు. క్షీరసాగరంలో శయనించే ఆదిశేషువు బాలక రూపంలో సుమిత్ర ఒడిలోకి వచ్చాడు. దశరథుడు విప్రులతో వచ్చి చెయ్యవలసిన విధులను నిర్వర్తించాడు. విష్ణువు శంఖచక్రాలు కైకేయికి పుత్రులుగా జన్మించారు. సుషుప్తిలో నిమగ్నమైన కైకేయికి ఇది తెలియదు. దాది వచ్చి కైకేయికి పుత్రుల ప్రాప్తి సంగతి తెలిపింది. సూర్య చంద్రుల్లా వెలుగొందే పుత్రుల్ని చూచి ఆమె మిక్కిలి ఆనందించింది. విషయం తెలుసుకుని వచ్చిన మహారాజు పుత్రులను చూసి సంతృప్తితో యాచకులకు వస్త్రాభరణాలను పంచి తృప్తిపరిచాడు. అయోధ్యలో ఉత్సవాలన్నీ 12 రోజులపాటు జరిగి 13వ నాడు నామకరణ మహోత్సవంతో ముగిశాయి. కౌసల్య తనయుడికి శ్రీరాముడని, సుమిత్ర పుత్రుడికి లక్ష్మణుడని, కైకేయి సుతులకు భరత శత్రుఘ్నులని కులగురువు వశిష్ఠుడు పేర్లు నిర్ణయించాడు. పురాణ పురుషుడు బ్రహ్మానందుడు, శ్రీ శ్రీధర ప్రీతిపాత్రుడు అయోధ్యలో అవతరించాడు. అతని చరిత్రను ముందు ముందు విపులంగా తెలుసుకుందాం. స్వస్తి. శ్రీరామ విజయ గ్రంథం సుందరమైనది. వాల్మీకి విరచిత శ్రీ శ్రీమద్ రామాయణ మహాకావ్యం ఆధారంగా రచించబడింది. విఘ్నులైన భక్తులు సదా ఆలకిస్తారు. శ్రీరామచంద్రార్పణమస్తు. 4వ అధ్యాయం మధురం. శ్రీరామ విజయం 4వ అధ్యాయం.